పుడవడా అసలు చిత్ర పిడుగు మాటల్ని అన్వేసి బతికేస్తాడు. కానీ పెద్దోడు ఉన్నాడే నోట మాట రాదు. వాత్సల్యం లాంటిది ఆ కన్న తల్లికి, రేయ్ నువ్వెంత గొప్పవాడివైనా ఏమే పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద అంటున్న తల్లి పిచ్చి ముందా కొడక. వాడు ఒక ఎద్దుని ఒక ఆవుని దున్నని కలిపి నాగలి దున్ని జోడెట్టులాగా లాగబట్టి మీ అందరికి ముగ్గురు చెల్లెలకు పెళ్లి చేసి అత్త వారింటికి చదువుకోలేదు. ఆనాడు పిదప కాలంలో పిచ్చి కాలంలో మా నానమ్మట పడి బండెక్కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావురా పిచ్చోడా. ఆడి లక్షల కష్టంతో నువ్వు చదివావు ముఖ్య మీ పెద్దన్నయ్య చేసిన ప్రోత్సాహం మీ పెద్ద వదిన తీసుకున్న బాధ్యత. మెట్టికి కాళ్ళు పెట్టి మెట్టెను కాలికి పెట్టి ఈ కాలును ఎవరింటూ వాణిస్తావో అది నీకు మెట్టి నిల్లవుతుంది. అమ్మా నాన్న లేడని అమ్మ వయసు మీరిందని నన్ను వదులు పెట్టుకోవద్దమ్మా, నేను చదువుకోకపోయినా వచ్చారమ్మా, వాళ్ళని ఆపుకొని చెల్లెళ్ళైన మిమ్మల్ని అత్తవారింటికి పంపుతున్నానమ్మా అన్నంటే ఏదో మీకన్నా పుట్టినందుకు పెట్టిన పేరు కాదు ఆ అమ్మలో మొదటి అక్షరం, నా నాన్నలో రెండవ అక్షరం. అమ్మ నాన్నలు కలిపి ఎక్కువ కాలం బతకరేమోనని భగవంతుడికి తెలిసి పరమాత్ముడైన వాసుదేవుడు అమ్మా దాంట్లో నుంచి ఒక ఆ తీశాడు, నాన్న దాంట్లో నుంచి ఒక నా తీశాడు. ఆని నాన్న కలిపి అన్నను చేసి నీకు అందించాడు. నాకేంటండి, మా అమ్మ నాన్న 97 బతికారు, చచ్చిపోయినా మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య 10 ఎకరాలకు రైతు, వాడిచ్చి పంపిన ఆవు పెయ్యను తెచ్చుకున్న నేను 3 అంతస్తుల బిల్డింగ్కి యజమానినయ్యాను. ఈ రోజు నా కూతురికి పెళ్లి చేస్తుంటే అమ్మా ఆనాడు ఆడుకుంటుంటే నా భుజాల మీద ఎత్తుకుని మోసి అందించాను ఈ ఊరంతా మీ చెల్లెలకి. నా చెల్లెలంటే నీ అమ్మ భోజనాలు పెడుతున్నారు, మీ అమ్మ వెండి కుంకప్పరిళ్ళు ఇస్తుంది అందరికీ. వీటికి పునాదేంటో తెలుసా, ఆనాడు నేను ఇచ్చిన ఒక్క ఆవు పెయ్యమ్మ. మీ అమ్మను ఈ భుజాల మీద ఎత్తుకుని పెంచానే, మీ అమ్మకన్నా పెద్దోళ్ళని లేకపోతే మెట్లు పిల్లేళ్ళు ఇచ్చే దాదుడు లేడని ఆ మేనమామ దగ్గరికి చాకలితో రేఖ పంపించి నన్ను కబురు పంపాడమ్మా. నీ కాలు నా ఒళ్ళో పెట్టుకొని నేను మా పుట్టింటోడే పెద్ద కూతురా, ఈ ఇంటికి నువ్వు చిన్న కోడలి అయ్యావు. ఆ ఇంట్లో నేర్చుకున్న పని ఈ ఇంట్లో నీకు పట్టం కట్టింది. ఆ ఇంట్లో నువ్వు చేసిన వంట ఈ ఇంట్లో నీకు ఇంటి ఇల్లాలని చేసింది. చిన్న కుటుంబాన్ని చిన్నది చేసిన పెద్దది చేసిన ఉండితేరా. రెండు చేతులు అడిగాను, ముగ్గురు ఎత్తారు. అమ్మ మొదట్లోనే చెప్పారు వచ్చేటప్పుడు శంకరస్వామి భజనేవాడ అక్కడ ఏం చేస్తాడు తెలుసా పిచ్చోడు, ఒకళ్ళకొకళ్ళు మాటలు చెప్పుకుని వచ్చారనమాట తమ్ముళ్ళు. మీరు ఎత్తటం వలనో ఎత్తపోవటం వలనో నాకేమీ ఉపయోగం లేదు, రామారావుకి అంతకంటే లేదు, ఈ గ్రామ పెద్ద అయినటువంటి ప్రెసిడెంట్ గారికి అసలు ఉపయోగం లేదు. ఈ రెండు చేతులు ఎత్తటం వలన ఇడానాడి కుడిచేయి ఎత్తండి, ఇడానాడి ఇది సూర్యనాడి అని చెప్పింది శాస్త్రం, పింగళనాడి ఎడం చేయి ఎత్తండి ఇది కన్నతల్లి అని చెప్పింది శాస్త్రం, చంద్రనాడి సంప్రదించాలి. అన్నయ్య నీకు నాకు తగలవరా తర్వాత ఎత్తు. అలా ఎత్తినప్పుడు కంటికి కనపడని ఒక నాడి, ఎంట్రుక వాసులో ఉండే ఒక నాడి, మగవాడికైతే ఎన్నుకో చుట్టుకున్నట్టుగా కర్రకి పాము చుట్టుకున్నట్టుగా చుట్టుకుని 17వ శుద్ధిలో ఇక్కడ కాటు వేయడానికి సిద్ధాలు పల్స్ అని ఇంగ్లీష్ పేరు పెట్టారు ఆచార్యులు గారు, దానికి నాడి అన్నాడు. ఇలాంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే చేయబట్టుకుని గాలి ఉండలేరా పర్లేదు అన్నాడు. ఆ గాలి అనేది మన శివులో మన మనసులో మన హృదయంలో ఉండాలి అంటే నాడీ మండల వ్యవస్థకున్న ఈ నరం టక్ టక్ మని కొట్టుకుంటూ ఉండాలి. ఈ కనుబొమ్మ ఈ కనుబొమ్మ రెండు క్రాస్ అవుతూ ఉంటాయి, ఈ బుర్కిటి ఈ ముక్కు రెండు క్రాస్ అవుతూ ఉంటాయి, ఈ నాలుగు కలిగిన ప్రజే లేదు. మా ఆవిడ మా కోడళ్ళు కూడా అదే చేస్తున్నారు, మా కోడళ్ళు ఇద్దరు మనవరాళ్ళే. ఏంటి అన్ని ఏంటి బిందు అంటే తాతగారు మీరు కొంకొంకొం ఇక్కడ
నాలుగు రోడ్లు కలిసిన ప్రదేశం. ఎందుకు? పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకుని వాకిలి ఊడ్చి కలిసినప్పుడు, ఇలా రంగరించినప్పుడు ఈ బ్రహ్మరంధ్రం అనబడే సుషుమ్న నాడి చైతన్యవంతమై పొడుకున్న పావుని ఇలా వెన్నుపేసు పెడితే బుస్ అన్నట్టు ఒకడికి భార్యని నాకు కొన్నాం. మరి ఆరంభ స్థానం ఎదురా అంటే ఆడదానికి బొట్టినేలు పక్కన ఉన్న రెండవ వేలు. ఆ వేలికి పెళ్ళైనందుకు గుర్తుగా వెండి కడియాన్ని తీసి నొక్కి పెట్టమంటున్నాం. దానికి మెట్టే అని పేరు పెట్టాం. ఇక్కడ బొట్టు, ఇక్కడ మెట్టే. ఇవాళ ఇంజనీరింగ్ చదివిన ఆడపిల్లకి ఎవరికే ఉంటల్లా బొట్లే. నాకు అక్క, ఈమె ఒకరి ఇంటి ఇల్లాలు, నాకు చెల్లి అనే భావాలు ఈరోజు ఎంతమందికి ఉన్నాయి తమ్ముడు? తగ్గిపోతున్నాయి. కొంతమందిని అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప ఆడవ మాగో తెలియని పరిస్థితి. ప్యాంటులు, జీన్ ప్యాంటులు, చొక్కాలు. ఐదుగురు కొడుకులుంటే, ఆలల్లో మధ్యవాడి భార్య అయి ఉంటే, అదో వడ్డి మొక్కల్లో పూజ జరుగుతుంది, పూజకి వెళ్దాం పదండి స్వామి అంటే భర్త భార్య కలిసి బయలుదేరి, ఏమయ్యా మీకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు. అన్నయ్యలు ఇద్దరు సమాజంలో పెద్ద మనుషులు. అదిగదిగదిగా రచ్చబండ కదా కూర్చుంటారు. మన ఇద్దరం ఇలా గూడు గూడు కొట్టుకుని వెళ్తుంటే నన్ను చూసి ఆగపోతే ఆగపోయింది, నిన్ను చూసి కూడా ఆగలేదేంట్రా అనుకుంటారు. అన్నయ్యకి చెడ్డ పేరు కనుక మీరు ముందు వెళ్ళి ఊరు బయట ఆగండి, కాలువ దగ్గర నేను వచ్చి బండి ఎక్కుతాను అని చెప్పి కాలువ ఇలా కప్పుకొని చివరిదాకా వెళ్ళి భర్తను కలిసి బండి ఎక్కి పట్టుకోపోతే పడిపోతామేమో. అసలు రోడ్డు కచ్చకచ్చగా ఉంది చూశారుగా, పట్టుకోపోతే పడిపోతామేమో. పట్టుకుంటే ఇలాంటి పెద్ద ఆయన ఎవరన్నా చూస్తే వారి శిగదరగో, ఇద్దరు వెళ్తున్నారు అనుకుంటారేమో. మా అత్తగారికి మామర్ద, నామ మామగారికి నామర్ద అని ఒదిగి ఒదిగి కూర్చున్న ఆ రోజులు ఎక్కడ తమ్ముడు పెద్ద చిన్న లేకుండా కాలు ఎక్కడ వాటి వేసుకుని కూర్చుని చెవులో ఇయర్ఫోన్ పెట్టుకుని ఈ మా వచ్చట్లో మాట్లాడుకునే ఈ పెద్దప్ప కాలం ఎక్కడ. వెనక కూర్చున్నది ఆడపిల్ల, మగపిల్లడు తెలియని దుస్థితిలో ఉన్నా, కడుపు మండి ఏవి చేయలేక ఇలా చెప్పుకుంటున్నాను నా బాధను. స్త్రీ శరీరం గులాబీ పువ్వు కన్నా సున్నితం. స్త్రీ రెండు పాదాలు. అలాంటివి ఈ రోజుల్లో ప్యాంటులు వేస్తున్నారు, జీన్ ప్యాంట్లు వేస్తున్నారు, షర్టులు వేస్తున్నారు. ఇంకొక పిలపకాలం వచ్చింది, జర్కిన్ కడుతున్నారు, ముక్కు గాలేటట్టు పెట్టుకుని. ఇది పారిపోయటానికి కట్టారో ఊపిరాటానికి కట్టారో తెలియకుండా ఉంటారు. మూడవీసి చూస్తే కానీ వాళ్ళ అమ్మకు తెలియదు. ఓహో మా అమ్మాయినా ఏంటి నేమ కట్టుమాడు ఈ డ్రెస్ ఏంటి ఈ కథ ఏంటి మీ అక్క ఇలాగ చీర కట్టుకోడు అమ్మా ఈ చీరలోకి వెళ్ళి నడవమ్మ నాకు. మెట్టె లేదు, బొట్టు లేదు, గర్భసించి వికసించే పనులేమి చేయటం. అలా రెండు కాళ్ళు ఇలా వేసుకుని వెళ్తుంటే పేపర్ తీయంగానే ఏం కనపడుతున్నాయి? టూ వీలరు, మోటార్ సైకిల్, ఢీకాల కూర్చున్నాడు. ఇది వరకు మీ యాక్సిడెంట్ ఉన్నాయా? లేవు. సెల్ ఫోను, దాంట్లో పాటలు, నువ్వు వస్తావంటే నేను వద్దంటాననే పాట అది చెవుల్లో పెట్టుకుని వెనకాడు కొట్టే ఆరు వినపడదు. వీళ్ళిద్దరు ముచ్చట్లు. రాత్రి కోడి పొలం అక్కడ బాగుంది కానీ డబ్బులు ఎక్కువ. ఇవాళ ఇక్కడికి వెళ్దాం. ఇంట్లో వంట చేసే ఆడదే లేదు. ఎలక్ట్రిక్ కుక్కర్లో కాసిన బియ్యం తగలేయటం, నిన్న చేసిన సాంబారు కర్రీ పాయింటోడు ఓవెన్లో పెట్టి నిన్న సాంబారు వాసన కొట్టకుండా వేడివేడిగా ఉండటం, అవి తెచ్చుకోవటం పది రూపాయలు పెట్టి టీవీ చూస్తా తిని తిన్నట్టు తినేసి పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళిపోవటం. కట్టెల పొయ్యి మీద అమ్మ వండి కదా. ఉమ్మడి కుటుంబాలు లేవు. కార్పొరేటర్ వ్యవస్థ వచ్చింది. వ్యవస్థ వచ్చేసింది మనకి దొడ్డి ఊడిసి ముగ్గు పెట్టే పని లేదు. అపార్ట్మెంట్ వచ్చింది. ఆ చిన్న కన్నంలో నుంచి చూస్తారు ఎవడన్నా ఖాళీకి బిల్లు కొడితే. మనకు డబ్బులు ఇవ్వాల్సినోడు అయితే తలుపు తీస్తాం వెల్కమ్, మనం డబ్బులు ఇవ్వాల్సినోడు అయితే లేడండి మా ఆయన ఊళ్ళో లేడు అని చెప్పారు. వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టేవాడు లేరు మీ వయసుకి. మాటలన్నీ యథార్థాలు. చీపిరి చేత్తో పట్టుకుని మీ అమ్మ ఈ చేత్తో చీపిరిని ఈ చేత్తో టకా టకా పొడిచేది, అవునా కాదా? అలా పొడిస్తే పొల్లలు పొదగిన చేతుల్లో పుదితే ఈ పింగళ నాడి వ్యవస్థ చైతన్యపడి ఊడవటం మొదలు పెట్టేది. వాకిలంతా ఊడ్చేది, ముగ్గు పెట్టేది, కల్లాపి కొట్టేది. ఇలా సాగి కల్లాపి కొట్టినప్పుడు వెన్నుపూసలో ఉన్న L1 నుంచి L5 వరకు సాగి ఎక్సర్సైజ్ జరిగేది. ఏటికి ఇద్దరైతే మిందనాటి ఖచ్చితంగా ముగ్గురై తీరేవాళ్ళు ఆరుగురు. కానీ ఏడో వాడని కడుపులో పెట్టుకుని ఒరిచేలో పొద్దుగూపులు కోత కోసి వచ్చిన ఆ తల్లులు ఎక్కడా? మూడో నెల గర్భిణి అని తెలిసిన కాడి నుంచి మంచం మీద పెట్టుకుని బాత్రూమ్ కూడా నా దగ్గరికి రావాల్సిందే, నేను బాత్రూమ్ పోను. ఈ పెదప రోజులు ఎక్కడ? ఆకులు తిన్న మేకలు కొండలెక్కే, ఆకులు తిన్న మేకలు కొండలెక్కే.
మేకను ఫోన్ చేసిన మనిషి మంచం ఊర్చేవారు ఉన్నారా ఇది నిజమా కాదా ఊర్చేవారు ఉన్నారా లేదు కళ్ళకు తెలియవారు ఉన్నారా లేదు ఆరు మూళ్ళు అత్తగారి పంచడం సాగి ఉతికితే నీ నరాలు సాగాయి గర్భసంచిలో ఉన్న నరాలన్నీ సాగి ఈనాటికి ఇద్దరైతే ముందు నాటికి ముగ్గురు అయ్యేవాళ్ళు ఆ ఎక్సర్సైజ్ లేదు ఆ వాషింగ్ మిషన్ కనిపెట్టినోడు ఆడు ఎవడో వాడికి దండం పెట్టాలి మీరందరూ కలిసి ఆ వాషింగ్ మిషన్ లో పడేస్తే అదే ముట్టుకుంటుంది అదే పిండుకుంటుంది అదే ఆరేసుకుంటుంది అదే ముందు కంపు కొట్టుకు మన మొక్కలేస్తారు సహజమైన సహజమైన సహజమైనటువంటి ఎక్సర్సైజ్ ఆడవాళ్ళకి తగ్గిపోయింది ఈ ఎక్సర్సైజ్ కోసం నాలుగున్నరకి అలారం పెట్టుకుని మంకీ క్యాప్ నేను ఇత్తనాలు తడటానికి వెళ్తున్నాను పెద్దమ్మ ఎదురు వచ్చావు రా పొట్టుకుంటుందో లేదో అంటే మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం దూరం చేసుకుంటున్నాం మనం పాడు చేసుకుంటున్నాం దీని పైన బంగారం అలంకారం లక్ష్మి మొల నుంచి కింద వెండి ఆరోగ్యం సరస్వతి కాళ్లకు పట్టీలు మెట్టిలు బంగారం పెట్టుకున్న వాళ్ళని నేను తప్పు అని అనలేను కానీ దాంట్లో మాత్రం ఆరోగ్యం లేదని మీకు ధైర్యంగా చెప్పగలను వెండి పాదాలకు ఉంటేనే అది మట్టితో కలిసి ఉన్న ఐరన్ ఓరుకి తగిలితేనే మీ శరీరానికి ఆరోగ్యం వాత పిత్త కఫములనే మూడు సమబ్యాలెన్స్గా ఉంటాయి ఆహారం తింటే అరుగుతుంది అరిగితే పసిపిల్ల తల్లికి పాలు వస్తాయి పాలు తాగిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు పాలు ఇచ్చిన తల్లి ముఖం కళకళలాడుతూ ఉంటుంది ఇది శాస్త్రం 32 సంవత్సరాలు బతికి 32 సంవత్సరాలు రావు శంకర్రావు సుబ్బారావు రామారావు రామకృష్ణ దేవావళి అనబడి మనం అందరం ఇలా కూర్చుని మన దైవాలను మనకు ఇష్టం వచ్చిన వేషాలు వేసుకుని ఒకళ్ళు అయ్యప్ప అని ఒకళ్ళు సాయి అని ఒకళ్ళు శివ అని ఒకళ్ళు దుర్గా అని మనం స్వేచ్ఛగా మన జీవితాలు బతుకుతున్నామంటే ఇవన్నీ ఒక మహానుభావుడు మనకు పెట్టి వెళ్ళిన భిక్ష ఆయన 32 ఏళ్ళు బతికి ఆ సేతు హిమాచలాన్ని 2 సార్లు పాదాలతో నడిచి ఆ 32 సంవత్సరాలకే 3 ప్రాణగండాలు కప్పుకొని తన జీవితాన్ని బ్రహ్మచర్యానికి అంకితం చేసి జగద్గురు అయిన ఆదిశంకర్లనే మహానుభావుడు మనకిచ్చిన హిందు అనే ప్రతి వాడి ఇంట్లోనూ మెయిన్ గుమ్మంలో పెట్టుకోవాలి మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం నానా కష్టాలు పడి తండ్రి మోటార్ సైకిల్ కొనిస్తే దాని మీద సినిమా యాక్టర్ బొమ్మ అమ్మ బొమ్మ నాన్న బొమ్మ లేదు ఆ బొమ్మ దాని మీద వేసుకుంటున్నాం బాహుబలి సినిమా తీసిన డైరెక్టర్ మనకు పెద్ద గొప్ప అయ్యాడు కానీ మనల్ని కనిపించి మనకు ఉచిత ధర్మాన్ని నేర్పి జీవితంలో ఇలా బతకరా నువ్వు హైందవుడురా నీకు హిందూ మతాన్ని ఇస్తున్నాను రా అని చెప్పిన జగద్గురువు శంకరుల బొమ్మ ఎంతమంది పెట్టుకుంటున్నారు తమ్ముడు ఆలోచించాలి మనం ఎట్టుపోతున్నాం ఆలోచించాలి ఇంత ఏదో మహానుభావుడు ఆ నంబియార్ గారు సినిమా తీసి ఆ గోకిలే గారు పట్టాలు కట్టి అక్కడ ఉన్నటువంటి ట్రావెన్కూర్ దేవస్యం బోర్డు వారు మనకు అనుమతి ఇచ్చారు కనుక ఈ కార్తీక మార్గశిర మాసాలలో ఇంత వయసు వచ్చి కూడా గడ్డాలు పెంచుకుని మాల 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 అంటూ వేసుకుని 20, 30, 40 సంవత్సరాలు యాత్ర చేశారు కనుక కొంచెమన్నా ఈ కార్తీక మార్గశిర మాసాల్లో ఒంటి కాలుతో కుంటుతున్న హిందూ మతాన్ని బతికించగలుగుతున్నారు ఈ మాల వేసుకున్న స్వాములంటారు శంకరుల వారు 5వ పేజీలో 24వ వచనంలో రాశారు తల్లి యథార్థం మరి తండ్రి కేవలం మీ అమ్మ నమ్మకం అవునా గురు ఒక 10 మంది తల్లులు ఉన్న చోట ఒక పసిబిడ్డను వదిలిపెడితే అటు ఇటు తిరిగి ఆలోచించి ఆలోచించి తల్లి దగ్గరికే ఎన్ని సెంగులు అవుతాడు చేతులు ఇస్తాడు నాయే నన్ను గుర్తుపట్టావంటరా అంటే తల్లిని గుర్తుపట్టమని బిడ్డకి ఎవరో చెప్పక్కర్లా కానీ తండ్రి 6 మాసాలు నిండి చౌపోగులు తీసి ఇంటి పెద్దతో ఉంగరంతో బెల్లపు పాయసాన్ని నోటికి నాకించి జ్ఞానమామని పిలిచి వాడి ఒళ్ళో ఈ బిడ్డను కూర్చోబెట్టి నెత్తి మీద కత్తితో గీకితే ఆ కత్తితో గీకినప్పుడు నిద్రాణంగా నిద్రపోతున్న వంటి నరాలన్నీ చైతన్యమయ్యి ఈ మెత్తని ఎన్నపోసలాగా ఉన్న మాడు గట్టిపడి 9వ నెల వచ్చి మాటలు వస్తుంటే వార్లు పడుతుంటే బొబ్బట్లు పంచిపెట్టి కూర్చుంటుంటే గులాసా కబుర్లు చెప్పి పెద్దమ్మ పిన్ని వదిన అక్కయ్య మా తండ్రిగాడు కూర్చుంటున్నాడు తెలుసా కూర్చుంటున్నాడు తెలుసా అని చెప్పి బిడ్డలు తల్లిని పెద్దవాళ్ళను గుర్తుపడుతున్నాడు అనే ఒక నిర్ణయానికి తల్లి అనే నీ వచ్చి ఒక ఆకారాన్ని చూపించి ఈ భర్త వీడు నాకు కుస్తి కట్టినవాడు ఈ బిడ్డ జననానికి వీడు కారణం అని ముందు నువ్వు నమ్మి నీ నమ్మకాన్ని బిడ్డకి చెబుతున్నావు ఏమని చెప్పు